టీఎస్పీఎస్సీ పోటీ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజ్ కేసు మరో మలుపు తిరిగింది పోలీసుల దర్యాప్తులో మరో కీలక విషయం బయటపడింది టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ వెటనరీ అసిస్టెంట్ పరీక్ష ప్రశ్న మాత్రమే కాకుండా గ్రూప్ వన్ ఎగ్జామ్ పేపర్ కూడా లీక్ అయినట్లుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఈ నెల ఐదున జరిగిన ఏఏ పరీక్ష పేపర్ లీక్ అయినట్లుగా పోలీసులు గుర్తించారు పరీక్షకు రెండు రోజుల ముందే ప్రశ్నపత్రం పత్రం లీక్ అయినట్లు దర్యాప్తులో బయటపడింది దీంతో అసిస్టెంట్ ఇంజనీర్ పరీక్షను టీఎస్పీఎస్సీ రద్దు చేసే యోచనలో ఉన్నట్లుగా సమాచారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో తవ్వే కొద్దీ సంచలనాలు బయటకు వస్తూనే ఉన్నాయి ఈ కేసులో ఇప్పటి వరకు పదమూడు మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు టీఎస్పీఎస్సీ ప్రధాన నిందితులు ఉద్యోగి ప్రవీణ్ సోర్సింగ్ ఉద్యోగి తో పాటు పేపర్ లీకేజ్ సూత్రధారి రేణుకా ఆమె సోదరుని అరెస్టు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు ప్రశ్నపత్రం కొనుగోలు చేసిన ముగ్గురు అభ్యర్థులను సైతం అరెస్టు చేశారు కాగా రేణుకా హనీ ట్రాప్ తోనే ఇదంతా చేసినట్లుగా గుర్తించారు అనేక మంది యువతుల ఉండటంతో పోలీసులు విచారించే పనిలో పడ్డారు పలువురు యువతులతో ప్రవీణ్ కు వివాహేతర సంబంధాలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు రెండు వేల పదిహేడు నుంచి ఈ కార్యాలయంలో పనిచేస్తున్న ప్రవీణ్ ఇప్పటి వరకు ఎన్ని పరీక్షల పేపర్లను లీక్ చేశాడనే అంశంపై ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు ఇంకా ఇందులో ఎవరెవరి పాత్ర ఉందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు పరీక్షా పత్రాల లీకేజ్ వివరాలను పోలీసులు మీడియాకు వివరించారు మార్చి ఐదున జరిగిన అసిస్టెంట్ ఇంజనీర్ పరీక్ష పేపర్ లీక్ అయిందంటూ ఈ నెల పదకొండున టీఎస్పీఎస్సీ నుంచి తమకు ఫిర్యాదు అందినట్లుగా చెప్పారు ఈ వ్యవహారంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పనిచేస్తున్న ప్రవీణ్ ప్రధాన నిందితుడిగా ఉన్నారని తెలిపారు అతడితో కలిసి మరో అవుట్సోర్సింగ్ ఉద్యోగి రాజశేఖర్ కలిసి ప్రశ్నపత్రాలు లీక్ చేశారని వెల్లడించారు కంప్యూటర్లలోని ప్రశ్నపత్రాలను ప్రవీణ్ తన పెన్ డ్రైవ్ లోకి కాపీ చేసుకున్నాడని అంటున్నారు పాస్వర్డ్ ను హ్యాక్ చేసి ఎగ్జామ్ పేపర్స్ ను డౌన్లోడ్ చేశారని అన్నారు వీరితో పాటు ఇటీవలే టీఎస్పిఎస్సీ పరీక్ష రాసి ఎంపికన రేణుక అనే గురుకుల టీచర్ కూడా ఉన్నారని చెప్పారు డౌన్లోడ్ చేసిన పేపర్స్ ను రేణుక ఇంటికి తీసుకెళ్లిందని ఓ పోలీస్ కానిస్టేబుల్ ద్వారా ఆ తర్వాత అభ్యర్థులైన గోపాల్ నాయక్ శ్రీను నాయకులకు వాట్సాప్ లో వాటిని పంపించినట్లుగా తెలిపారు రేణుక భర్త కూడా డిఆర్డిఎ లో టెక్నికల్ విభాగంలో పనిచేస్తాడని పోలీసులు వెల్లడించారు ఏఏ పరీక్షకు సంబంధించి సివిల్ పేపర్ బయటకొచ్చినట్లుగా తెలిపారు పేపర్ లీకేజ్ విభారంలో రోజుకో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి ఈ కేసులో ఇంకా ఏమేం పేపర్లు లీక్ అయ్యాయో అని ఇప్పుడే చెప్పలేమని పోలీసులు అంటున్నారు ఫోరెన్సిక్ రిపోర్ట్ తర్వాత కలిసి పని ఎందుకు విషయం ఇంకా తెలియాల్సి ఉందని పేర్కొన్నారు వీరంతా ఏమైనా అవకతవకలు చేశారా అన్న కోణంలోనూ విచారణ చేస్తున్నామని పోలీసులు అంటున్నారు ఇద్దరు అభ్యర్థులకు రేణుకా పేపర్ విక్రయించింది దీనికోసం వారి నుంచి పదమూడున్నర లక్షలు తీసుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు ఇప్పటి వరకు ఇంకా గ్రూప్ వన్ ప్రిలిమినరీ డి సిడిపిఓ తదితర పోటీ పరీక్షలు జరిగాయి అయితే తాజాగా అసిస్టెంట్ ఇంజనీర్ పరీక్ష పేపర్ కూడా లీక్ అయిందని తేల్చడంతో టీఎస్పీఎస్సి పరీక్షల వ్యవహారంలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి